वेलकम बैक टू सिटी न्यूज। सिनी हीरो सूपर स्टार कृष्ण कांस्य विग्रहाविष्करण कार्यक्रम तेदी बुरीपालम जरगनुंदी। विग्रहाविष्करण को संबंधी एर्पाटलु पूर्तयायी। ऐदव तेदी उदयं 9:30 कृष्ण कुटुंब सभ्युलचे आविष्करण कार्यक्रम जरगनुंदी। कार्यक्रमंलो कृष्ण कुटुंब सभ्युलतो पाटु पलुवुरु सिनी राजकीय प्रमुखुलु हाजरवनुन्नारु। కుటుంబ సాంప్రదాయాలకు పట్టు తివాచి పరచి సాహసోపేతమైనటువంటి అనేకమైనటువంటి దృశ్య కావ్యాలను సృష్టికరించినటువంటి కీర్తిశేషులు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ శుభ సమయంలో బుర్రిపాలెం గ్రామస్తుల అందరి తరపున కూడా వారికి స్మృతి అంజలి ఘటించుకుంటూ కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను। వారి అమ్మగారు ఒకసారి రాజస్థాన్ వెళ్ళినప్పుడు కృష్ణ విగ్రహాన్ని పార్వతి విగ్రహాన్ని చూసి అది కావాలని చెప్పారు। వెంటనే కృష్ణ ఆమె యొక్క ఆనందానికి లేదా భక్తికి పరవశించినటువంటి ఆయన ఆ విగ్రహాన్ని బురిపాలెం తీసుకొచ్చి కృష్ణ గీతా మందిరంలో ప్రతిష్ఠింప చేసి ఇవాల్టికి కూడా ఆ దైవానికి నివాళులు అర్పించుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి ఘనత వారికి మాత్రం। నేను ఎక్కడికి వెళ్ళా మీ దేవుడటిని మాది బురిపాలెమేనే చెప్తానాడు। ఎంత మంచి విషయం ఒకసారి ఆలోచించాలి। కృష్ణగారు కూడా తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అభిమానం ఉంటదో, అలాగే మహేష్ బాబు కూడా తండ్రిని అనుకరిస్తూ మంచి బిడ్డని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। అలాగే మా గ్రామంలో కృష్ణగారి విగ్రహాన్ని పెట్టుకోవాలని మా గ్రామస్తులు ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా కావాలని మరి నిర్మాణం చేసుకున్నారు। ఎల్లుండి 5వ తారీఖున ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరగడానికి సిద్ధంగా ఉంది। మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా సినీ రంగంలో దిగ్గజాలైనటువంటి వాళ్ళు కూడా వస్తున్నారని విన్నాము। వస్తే మేము అందరం సంతోషపడతాము। మా గ్రామంలో కోహినూరు వజ్రం దివంగత నేత లేకపోయినా ఆ రోజు ఆ విగ్రహాన్ని తీసుకొని మేము ఎంతో ఆనందపడతామని మీకు తెలియజేస్తాను। తెనాలి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో చదువులో ప్రతిభ కనబర్చిన మరియు బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు। గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటూ ప్రథమ శ్రేణి సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు। ఈ కార్యక్రమాన్ని అలపత్తి నాగరత్నమ్మ సుబ్రహ్మణ్యం దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। చిన్మయ మిషన్ స్వామి సువీరానంద చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు అందజేశారు। 10వ తరగతిలో కానీ 12వ తరగతిలో కానీ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే జిల్లా పరిషత్ స్కూల్ కానీ మున్సిపల్ స్కూల్స్లో కానీ ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది। ఈరోజు కూడా ఆ విధంగానే ఒక 12 మంది పిల్లలకి ఎవరైతే మొన్న మార్చి 2023లో జరిగినటువంటి 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ ఈరోజు స్కాలర్షిప్స్ ప్రదానం చేస్తున్నాం। 3వ తారీఖు పూజ్యస్వామి చిన్మయానంద గారి మహాసమాధి సందర్భంగా దీన్ని సేవా దినోత్సవంగా మేము అందరం చేస్తూ ఉంటాం। ఆ సేవలో భాగంగానే ఈ విద్యాదాన సేవని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది। హరి ఓం। కార్యక్రమంలో కే రామాదేవి, కే మాధవీలత, వైవి కుమారి, లక్ష్మీ కుమారి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। దేవి గ్రూప్ అంటే మీకు తెలుసు పేరులో ఉంది దేవి గ్రూపు, కాబట్టి స్త్రీ శక్తి అన్నమాట। స్త్రీ శక్తి కలిసి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు చేయటం చాలా ఆనందదాయకం। ఈ విధంగా సమాజంలో మనం ఉన్నటువంటి ధనిక పేద వర్గాలు, ధనిక వర్గం ఎవరు రారు కదా, పేదవాడికి మనం సహాయం చేయాల్సిందే। ఆ విధంగా వీళ్ళందరూ చేయటం మరి వాళ్ళంతా అంతంత మాత్రం పడలేదు స్త్రీ గ్రూప్ కూడా, కానీ ఒక పట్టుదలతో వాళ్ళు ఆ రంగం చేయటం అనేది చాలా ముదాహం। కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ విధంగా చేస్తే మనం చాలా గొప్ప గొప్ప పనులు మన తెనాలకు మంచి పేరు తెచ్చుకోవచ్చు అని తెచ్చుకోవాలని కోరుకుంటూ
ఈ విధంగా అట్లాగే విద్యని ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్న పిల్లలు సమాజంలో పైకి ఎదిగి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను। జగన్ పరదాల చాటున తిరుగుతూ పేదవాడి గోడు పట్టించుకోవడం లేదని ఆలపటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు। పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ చర్చ కార్యక్రమంలో ఆలపటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు। జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు। ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమం పేరుతో సంపన్నుడిగా జగన్ ఎదిగారని ఆరోపించారు। రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని అక్కచెల్లెమ్మ మాట ఇచ్చిన జగన్ నాసిరక మద్యాన్ని మద్యం షాపుల ద్వారా ప్రభుత్వమే విక్రయిస్తుందని రాష్ట్రంలో గంజాయి సారా పేకాట క్లబ్బులు వంటివి నిక్షేపంగా సాగుతున్నాయని విమర్శించారు। 4 సంవత్సరాలు పూర్తైన జగన్ పాలనలో రాష్ట్రంలో అప్పులు పెరిగి అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశారు। పేదలకు సొంతిండికలను సహకారం చేస్తామని చెప్పిన జగన్ ఆ దశగా చేసిందేమీ లేదని కేంద్రం ఇచ్చే సొమ్ముని తాను ఇస్తున్నట్లుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఆక్షేపించారు। రోడ్లు అద్వానంగా ఉన్నా వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా కనీస స్పందన కూడా లేదని పార్టీలో తిట్టిన వారికి మంత్రి పదవులు వరిస్తున్నాయని విమర్శించారు। జగన్ పాలనలో అరాచకాలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు బెదిరింపులు వంటివి పెరిగిపోతున్నాయని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రజాప్రతినిధులే నోరు విప్పితే బెదిరిస్తున్నారని మండిపడ్డారు। తెనాలిలో యువకులు అపార్ట్మెంట్ సమీపంలో ప్రజలు నివసించే ప్రాంతంలో దాడులకు తెగబడ్డారని ఆ యువకులు గంజాయి సేవించి ఉన్నారని స్థానికులు చెబుతుంటే ఎస్పీ స్థాయి అధికారి కేసు వివరాలు పరిశీలించి గంజాయి కాదు అని చెప్పి ఆటో విషయంలో గొడవని చెప్పడం బాధాకరమన్నారు। 10 మంది యువకులు అపార్ట్మెంట్ వద్ద విచ్చలవిడిగా కర్రలు క్రికెట్ బ్యాట్ వంటివి తీసుకొచ్చి చితకబాదుతుంటే రక్షణ వ్యవస్థ ఏమైపోయిందో అన్న ఆలోచన ఎస్పీకి ఎందుకు రాలేదో తెలియడం లేదని ఆరోపించారు। యువకులను పట్టుకున్నామని చెబుతున్న ఎస్పీ వారికి గంజాయి మద్యం ఇతర మత్తుమందులు సేవించి ఉన్నారా లేదా అని పరీక్షలు చేయించారా అని ప్రశ్నించారు। పట్టపగలు జనవాసాల్లోకి యువకులు వచ్చి వీరంగం చేస్తే తెనాలిలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు। సీఎం జగన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వ్యవస్థలను కీలుబొమ్మలను చేశాడని ఆరోపించారు। రాష్ట్రంలో ప్రశాంత జీవితం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు। భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట తీసుకొచ్చిన మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించి టీడీపీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలపాలని కోరారు। ఇచ్చిన హామీ అంటే పుట్టిన ప్రతి బిడ్డకి కూడా కేజీ నుంచి పీజీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు। అంతేకాకుండా ఎంతవరకు చదువుకుంటే అంతవరకు రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాడు। ఇచ్చిన హామీ ఏంటి? రూపాయికే ఇల్లు కట్టిస్తా అన్నాడు। ఇచ్చిన హామీ ఏంటి? మహిళా సాధికారత తీసుకొస్తా అన్నాడు। ఇచ్చిన హామీ ఏంటి? నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు। మరి ఇవన్నీ కూడా అమలు చేశానంటున్నాడు, మీ మీద ఎలాంటి భారం వేయలేదంటున్నాడు। అంతేకాకుండా వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే నేను ఇచ్చిన పథకాలన్నీ తీసేస్తాడు, మీకేమి రావు అని చెప్పి వాలంటీర్ల ద్వారా చెప్పించడానికి ఇంటింటికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు। దాదాపు 26,000 పట్టాలు ఇచ్చిన ఘనత మాదే అని చెప్తా ఉన్నారు। 26,000 పట్టాలు మీరు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు అనేది మీరే చెప్పాలి। 26,000 పట్టాల్లో ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంతమంది నివసిస్తున్నారో ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ చెప్తే ప్రజలు సంతోషపడతారు। మేము పేదలకు పంచిపెట్టామన్నారు, మీరు ఒక పక్కన అప్పు ఎంత చేశారు, ఇవాళ పేపర్లో వచ్చింది 960,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పి, 2,23,000 కోట్ల రూపాయలు పోతే 7,00,000 మిగతా 38,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా। గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పెళ్లి కానుక ఎందుకు తీసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇవాళ పెళ్లి కానుక ఇస్తానని చెప్పి ఇవాళ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి నేను ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చావో శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి, లేకపోతే మా నియోజకవర్గ శాసనసభ్యులు గారిని ఎన్ని ఇచ్చావో చెప్తే మేమందరం వింటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా। ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళైనా తీసుకొచ్చి నాకు 4×20 80,000 వచ్చిందని చెప్పి ఎవరితోనా చెప్పిస్తే నేను రాజకీయాలు మాట్లాడను। మీరు చేసిన ప్రకటన 4 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి వసతి దీవెన కింద 20,000 ఇస్తా అన్నా,
మీరు ఎంత మోసం చేశారయ్యా ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థినికి 20000 ఇస్తానని 10000 మాత్రమే ఇచ్చి 4 సంవత్సరాల నుంచి 40000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మనం చేస్తా ఈ మధ్యాన్ని తాకట్టు పెట్టి 50000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు ఆయన తీయడం కాదు రాబోయే రోజుల్లో కూడా ఎవరు దానికి జోలికి వెళ్ళకుండా ఎప్పటికీ కూడా ఈ బాకీ తీరేంత వరకు కూడా ఈ మధ్యాన్ని కంటిన్యూ చేయమని చెప్పని అతను అట్లా ఆ రోజున ఆ చెప్పిన మాటలు వేరు ఈ రోజున జరుగుతున్న పరిణామాలు వేరు ఆయన ఇప్పుడు మన సాంబయ్య గారు చెప్పినట్లుగా అంతకు ముందు పరిస్థితులు వేరు ఈ రోజున పరిస్థితులు వేరు ఈ తెనాలి పట్టణాన్ని ఈ గంజాయి తోటి నాశనం చేస్తూ అతను ఎన్నాళ్ళు కాలం గడుపుతాడు रोड कारण సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత ముఖ్యమంత్రిగా సీఎం జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్. తొమ్మిదో వార్డులో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.